పోలీసు నిర్బంధం మధ్య ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. చంద్రబాబు రామతీర్థం రాకుండా అడుగడుగున ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన పర్యటనకు పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. ఈ పర్యటనలో రామతీర్థం రామస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. బోడికొండపై ధ్వంసానికి గురైన కోదండరాముడి విగ్రహాన్ని పరిశీలించారు. అంతకుముందు చంద్రబాబు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్లోనే ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్కి అనుమతి ఇచ్చి మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ని అడుగడుగున అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మూడు రోడ్ల జంక్షన్ వద్ద మమ్మల్ని అడ్డుకున్నారని, చంద్రబాబుతో కలిసి తమను వెళ్లనివ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి చినరాజప్ప. పోలీసులు అడ్డగించడంతో మాజీ మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత నడుచుకుంటూ వెళ్లి ఆటోలో రామతీర్థానికి బయలుదేరి వెళ్లారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారని తెలియదండి వీడికి? ఇదే సమయం చూసుకుని వచ్చి ఇక్కడ పుట్టుకుని ఇలా చేసి ఉత్తరాంధ్ర ప్రజలు కొట్టుకుంటుంటే వీడు సినిమా చూద్దామని చూస్తున్నాడా అని అడుగుతున్నాను. ఈరోజు ఈరోజు ఒకటే, పోలీసుల్ని దారుణంగా వాడుకుంటున్నారు. ఈరోజు బ్యాడ్జీలు తీపించి ఇక్కడ నించో పెడుతున్నారు. ఇక్కడ లారీ లాపిచ్చారు. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా రాముడికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను, మనుషులకు రక్షణ లేదురా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంటే, రాముడికి కూడా రక్షణ లేకుండా పోయి, దేవుళ్ళు కూడా రక్షణ లేకుండా పోయి, ఆ రాముడిని ఏమైందయ్యా అని చూడటానికి వస్తే చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆపుతున్నారంటే వాళ్ళకి ఎంత వణుకు పుడుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎయిర్పోర్ట్లో జనాలను చూసి వణుకు పుట్టింది, వెన్నెలో వణుకు పుట్టింది. పుట్టి ఈరోజు ఏం చేశారండి, హైవే మీద రెండు మూడు లారీలు అడ్డంగా పెట్టి ఈరోజు అందరు కార్యకర్తలను ఆఫ్ చేస్తే మరి లారీలు అడ్డు పెట్టి కార్యవాహి అనకుండా ఆఫ్ చేయడం జరిగింది. చాలా దురదృష్టం, ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మరి జనం అంతా కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఆఫ్ చేయాలని దురదృష్టంతో లారీలు అడ్డు పెట్టారు. ఇది ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారిని ఏదో మరి అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ ఏదో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కూడా వెళ్ళాలి. మీరు డిమాండ్ చేస్తారు ఎస్పీ గారిని ఇమీడియట్ గా మా లారీలు అడ్డు చేయాలని చెప్పి ఎస్పీ గారి మీద అధికారాన్ని పంచుకుంటూ అధికారం మదంతో ఆ రోజు ఏమన్నా నీ గొంతు మోగపోయిందా? ఈ రోజు ఎందుకు ఈ విధంగా ట్వీట్ పెడతా ఉన్నావు? సమస్యను డైవర్ట్ చేయడం కోసం నువ్వు చేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతని ఈరోజు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటే పేరుకేమో హైందవ ముసుగులో జగన్మోహన్ రెడ్డి భజన చేస్తా ఉన్నావు. విష్ణువర్ధన్ రెడ్డి, కబడ్దార్ జాగ్రత్త. నువ్వు మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనించేదాన్ని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ముందుకు వెళ్తే తప్పకుండా ప్రజలు నీకు శిక్ష వేస్తారు. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారిని ట్విట్టర్ ద్వారా